ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ పాలనలో కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు బుధవారం సిటీ అధ్యక్షుడు వంశకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఎనలేని కృషి చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని, రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని అన్నారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన నేత విజయసాయిరెడ్డి అని కొనియాడారు. ప్రతి నాయకుడు కూడా ఎన్నో ఆలోచనలు ఎన్నో కలలు ఉంటాయి. మరి వాటిని ఆలోచనలు కానీ కలలు కానీ సాకారం చేయడానికి ఒక దళపతి లాంటి మనిషి కావాలి. మరి రాముడికి ఆనాడు హనుమంతుడు రామాయణంలో ఎలా ఉన్నాడో 10 రోజుల మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన విజయసాయిరెడ్డి గారు అదే రకమైనటువంటి కమిట్మెంట్ తోటి ఒక డెడికేషన్ తోటి ఒక డెటర్మినేషన్ తోటి ఆయనకి మరి ఏ బాధ్యత చెప్పినా కూడా దాన్ని చిత్తశుద్ధితో మరి 100కి 100% విజయవంతం కావడానికి కృషి చేసేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు నాకు 70 ఏళ్ళు వచ్చినాయని 4 నెలలు అక్కడ హైదరాబాద్ కొడుకున్నాడు. కానీ సారు మరి మొన్న 3 నెలలు కూడా ఈ ప్రగతి భారతీయ ఫౌండేషన్ ద్వారా మరి 1 లక్ష మందికి రేషన్ కానీ కందిపప్పు కానీ పంచదార కానీ అన్ని మాత్రం కూడా పంచారు. ఎందుకంటే ఇంపార్టెంట్గా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఆ వయసులో ఆయన స్వయంగా రక్తదానం చేసి మనందరికి కూడా ఎంతో స్ఫూర్తి కలిగించినటువంటి మరి మహారెడ్డి విజయసాయిరెడ్డి గారు. తప్పనిసరిగా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ 3 రాజధానుల విషయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయం కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలనే ఢిల్లీలో ప్రస్తావించే విషయం కావచ్చు, మరి మన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వంగా ఉండి పార్టీ అభ్యర్థులు కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డి గారికి మీరు అందరూ కూడా మరి గట్టిగా ఒకసారి చెప్పడం ద్వారా అభినందనలు తెలుస్తుందని కోరుకుంటున్నాను.